హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్త కంటెంట్ ఏమీ లేదు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి డాగ్స్ని బయటే కడతాము. ఎక్కువ దోమలు పెడద అయితే ఎక్కువ ఉంది. ఆల్రెడీ మన దానికి ఫ్యాన్ ఉంది పైన మన బోల్ట్ గడికి అయితే. సో అది ఉన్నా సరే ఈ దోమలు కుట్టడం వల్ల చూసారా ఎలాగ బొబ్బర్లు అలా వచ్చేస్తున్నాయి ఎత్తుగా ఇలాగ గట్టి కరిసేయడం వల్ల. సో దీని నుంచి మన డాగ్ని కాపాడుకుని చూసారా డాగ్ అంతా కూడా ఎలా కరిసేసినాయి. దీని నుంచి మనం కాపాడుకోవాలంటే సింపుల్ సజెషన్ ఫ్రెండ్స్, ఆయుర్వేద షాపులో చూడండి. అది మచ్చలు ఎలా కనబడుతున్నాయి చూసారా, ఇవన్నీ కూడా ఇలాగ గోకేసుకుంటుంది. సో దానివల్ల ఏంటంటే వీడికి మన రక్షణగా అయితే యాప ఆయిల్ అని అమ్ముతారు. అది కేవలం 80 రూపాయలు ఉంటుంది ఫ్రెండ్స్. చాలాసార్లు వాడుకోవచ్చు దాన్ని. స్నానం చేసిన తర్వాత పద్దాక రోజు రాయక్కర్లొద్దు. స్నానం చేసేటప్పుడు అయిపోయిన తర్వాత ఆయిల్ రాసేస్తే చాలా రోజులు అలాగే అది స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. ఒక నైట్ రాసేస్తే మార్నింగ్ అయినప్పటికీ హెయిర్కి అంతా పట్టేసి శుభ్రంగా నీట్గా ఇంకిపోతుంది. కాబట్టి స్కిన్లోకి ఈ ఈగలు కానీ ఈ దోమలు కానీ, పగలైతే ఈగలతోటి నైట్ అయితే దోమలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాయి డాగ్స్. అది ఏమవుతుందంటే అవి కుట్టడం వల్ల పాపం అవి గోకేసుకుంటూ ఉంటాయి, ర్యాషెస్ కింద వచ్చేస్తూ ఉంటాయి. దానికి మీరేం భయపడవలసిన పని లేదు, ఎందుకంటే దోమలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో మీరు అది ఆయుర్వేద షాపులో అయితే అవైలబుల్గా ఉంటాయి, అడగండి యాప ఆయిల్ అని చెప్పి. అది ఈ డాగ్స్ అనే కాదు, పూర్వ రోజుల నుంచి మన పూర్వీకులు గేదెలు కానీ ఇలాంటి వాటికి రాసేవారు దోమ కొట్టకుండా. సో అదేవిధంగా దీనికి ఏమన్నా ఒకవేళ బయట పేలు కానీ అవి పెయిన్ కానీ పెట్టేస్తూ ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా పోవడానికైతే ఆస్కారం ఉంటుంది. స్కిన్ కూడా మంచి గ్రోత్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇది ఇంకోటి మర్చిపోయాను, చిన్నపిల్లలకి ఎక్కువ స్కూల్స్కి వెళ్ళి పిల్లలకి ఎక్కువ పేర్లు పక్క వాళ్ళ నుంచి వీళ్ళకి వీళ్ళ నుంచి వాళ్ళకి పేర్లు ఎక్కువ పెట్టేస్తూ ఉంటాయి. వాళ్ళకి కూడా రాయొచ్చు. రాసి 1 అవర్ తర్వాత కంపల్సరిగా పిల్లలకైతే 1 అవర్ ఉంచేసిన తర్వాత స్నానం చేయించేయాలి. ఇలాగ వీక్లీ అంటే 1 సెకండ్ అంటే ఒక్కసారి చొప్పున చూసుకుంటే మినిమము నెలలో 4 సార్లు అయితే రాసి తలస్నానం చేసేయాలి. 1 అవర్ నుంచి పేలన్నీ పోతాయి, ఈరుతో సహా ఈళ్ళతో సహా మొత్తం అంతా పోతాయి. అదే మన బోల్డ్ గడ్ కూడా అదే ప్రయోగం చేశాను నేను, సక్సెస్ఫుల్ అయ్యింది. తోమ వెళ్ళిన బాడీ మీదకి వెళ్ళినా పుట్టడానికి ఛాన్సెస్ అయితే లేవు, ఎందుకంటే అది చేదుగా ఉంటుంది కాబట్టి. ఫ్రెండ్స్, డాగ్ కూడా మనకు లడిదే కాబట్టి చూసారా మనకి వీడియోలో దోమలు కూడా కనబడుతున్నాయి, కానీ స్కిన్ అయితే బాడీని అయితే టచ్ చేస్తలేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే నేను మన ఛానల్లో తీసుకొస్తాను. ఈ బోల్డ్ గైడ్ వీడియో అయితే కంపల్సరీగా ఎప్పటికప్పుడు మన ఛానల్లో పడుతూనే ఉంటుంది. మంచి ఇన్ఫర్మేషన్ ఏ డాగ్కైనా రాయండి, ఒత్తుగా రాయకుండా బాటిల్ అంతా రాయక్కర్లేదు, కొంచెం చేతులు వేసుకొని నీట్గా స్కిన్ మొత్తం బాడీ అంతా కూడా కాళ్ళు కాడించి చెవులు కాడించి కాళ్ళు కాడించి మొత్తం అంతా కూడా ఆయిల్ శుభ్రంగా మసాజ్ చేయండి. ఒకసారి చేసి వదిలేస్తే చాలు, 1 మంత్ వరకు స్నానం చేయించిపోయిన ప్రాబ్లం లేదు, ఈ పేలని అవి అని ఏమి రావు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరిన్ని ఇన్ఫర్మేషన్ అయితే మేము ముందుకు తీసుకొస్తాను. అలాగే ఈ మధ్యన మర్చిపోయాను, మొన్న ట్రిమ్మింగ్ చేసిన తర్వాత హెయిర్ అయితే కొంచెం బాగానే వస్తుంది. ఇంకా ఒక 20-25 డేస్లో మొత్తం కంప్లీట్ అయిపోవచ్చు, హెయిర్ వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ వీడియో చేస్తాను మీకు. అలాగే మరిన్ని ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొస్తాను. అలాగే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, గంటపల్ల ఆలయం కొట్టండి. గంటపల్ల ఆలయం కొట్టడం వల్ల ఏంటంటే ఉపయోగం మీకు తెలియదు కాదు. గంటపల్ల ఆలయం కొట్టడం వల్ల మనం ఏ వీడియో చేసినా యూట్యూబ్లో పోస్ట్ చేసినంటే మీకు అనేది నోటిఫికేషన్ వస్తుంది, మీరు తొందరగా అయితే చూడొచ్చు ఇన్ఫర్మేషన్ వీడియోస్. అలాగే లైక్ కొట్టడం వల్ల ఉపయోగం ఏంటరా అంటే లైక్ కొట్టడం వల్ల అయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన దయచేసి మన వీడియోకి లైక్ కొట్టి వీడియో చూడడం చేయండి. నేను ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొస్తాను. మర్చిపోయి చెప్తున్నాం కదా, ఆయిల్ అయితే కాస్ట్ వచ్చి 80 రూపాయలు ఆయిల్. అది చాలా రోజులు అయితే వాడుకోవచ్చు, వేస్టేజ్ అయితే అవ్వదు. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే నా ఛానల్ గ్రోత్ రేపించండి. సరేనా, బోల్ట్ గడ్డు నేను కూడా ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. బాయ్.